గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేసి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం। చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 50% పైచిలకు ఓట్లు సాధించి 151 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించి ఈ రోజుకి 1000 రోజులు గడిచింది। గడిచిన 1000 రోజుల పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు యావత్ భారతదేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా ఉన్నాయి। అధికారం లేకొచ్చిన కేవలం సంవత్సరం లోపే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు మానిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా నిజం చేసే విధంగా 98% పైచిలకు హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది। ఈరోజు సంక్షేమం దిశగా అడుగులు వేస్తూ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా 120,000 కోట్ల రూపాయలను డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లలోనే జమ చేసినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి గారు। కరోనా నేపథ్యంలో దాదాపుగా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్లలో సంవత్సరంన్నర పాటు మరి పూర్తిగా అతలాకుతలమైపోయినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి గారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్ర తీసుకుంటే స్వతంత్రం వచ్చిన రోజు నుంచి కూడా కేవలం 5 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం లేకొచ్చిన 6 నెలల్లోనే 150,000 మంది పైచిలకు మరి సచివాలయాల్లో ఉద్యోగస్తులు ఉద్యోగాలు కల్పించినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి గారు। మరో 2.5 లక్షల మంది యువతీ యువకులకు వాలంటీర్లుగా మరి అవకాశం కల్పించినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి। అంతేకాదు ఈరోజు అమ్మఒడైతేనేమి, వైఎస్ఆర్ చేయూతైతేనేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, రైతు భరోసా కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా జగనన్న తోడైతేనేమి, విద్యాదీవెన వసతి దీవెన కార్యక్రమాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వాళ్ళ ఇంటి వద్దకే ఈరోజు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందజేస్తూ ఉన్నాం। ముఖ్యంగా విద్యా రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం అయితేనేమి, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం అయితేనేమి, మరోవైపు వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ ద్వారా 1000 రూపాయలు దాటిన ప్రతి వైద్యానికి కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలో చేర్చడం అయితేనేమి, దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనాను కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం కల్పించినటువంటి చరిత్ర, నాడు నేడు ద్వారా ప్రతి ఆసుపత్రిని కూడా అభివృద్ధి చేయడం, 16 మెడికల్ కళాశాలలు కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో 16 మెడికల్ కళాశాలలకు ఈరోజు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం అయితేనేమి, ఇవన్నీ కూడా కేవలం ఈ 1000 రోజుల్లోనే చెప్పుకోదగ్గినటువంటి కార్యక్రమాలు। మరి అదేవిధంగా ఆయన ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దీవెనలతో కదిరి నియోజకవర్గంలో కూడా ఈ 1000 రోజుల్లో గర్వంగా చెప్పుకోగలిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ కూడా మేము శ్రీకారం చుట్టగలిగానని తెలియజేస్తాము। ముఖ్యంగా గత 30 సంవత్సరాల కదిరి ప్రజల యొక్క చిరకాల కోరిక, కదిరి ప్రజల యొక్క ట్రాఫిక్ కష్టాలు తీర్చే విధంగా మరి కేవలం అధికారం లేకొచ్చిన 6 నెలల్లోపే బైపాస్ రోడ్డుని మనం పూర్తి స్థాయిలో ప్రారంభించాం, తొందరలోనే పూర్తి చేసి కదిరి ప్రజలకు అందించబోతా ఉన్నాం। మరి అంతేకాదు ఈరోజు మండలంలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రతి చెరువుకు కూడా దాదాపుగా 380 చెరువులు పైచిలకు చెరువులు ఉంటాయి, ఈరోజు నియోజకవర్గంలో దాదాపుగా 375 చెరువులు ఈరోజు వంద్రనీవ కాలువ ద్వారా అయితేనేమి, ఆ తర్వాత కురిసినటువంటి మంచి వర్షాల ద్వారా అయితేనేమి ప్రతి మండలంలో కూడా చెరువులన్నీ కూడా నింపే కార్యక్రమం చేయగలిగినాం। అంద్రేనివ మెయిన్ కెనాల్ ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో టన్నల్ని విజయవంతంగా పూర్తి చేసి ఆ కాలువ ద్వారా కూడా నీళ్లు అందించడానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం, మరి ఇది గొప్ప విజయంగా మేము చెప్తా ఉన్నాం। అంతేకాదు దాదాపుగా 200 పైచిలకు పల్లెలకి ఈ 1000 రోజుల్లోనే ఎన్నడూ లేని విధంగా 200 పైచిలకు పల్లెలకి ఈరోజు తార్ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ
దాదాపుగా పూర్తి చేయగలిగినాం. మరి అదేవిధంగా ఇటు ముద్దనూరు నుంచి మరి హిందూపూర్ వరకు హైవేని నేషనల్ హైవే చేసి ఫోర్ లేన్ గా విస్తరించే కార్యక్రమాన్ని కూడా తొందరలో శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అదేవిధంగా రాయచోటి కదిరి రోడ్డును కూడా డబుల్ లేన్ గా విస్తరించబోతా ఉన్నాం. మరి ఇవన్నీ కాకుండా దాదాపుగా ప్రతి స్కూల్ను కూడా నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఏరియా హాస్పిటల్లో పెద్ద ఎత్తున ఈరోజు 18 కోట్ల రూపాయలతో ఒక నూతన భవనం, అన్ని ఐసీయూ ఫెసిలిటీస్తో కూడినటువంటి నూతన భవనాన్ని మనం నిర్మించుకోబోతా ఉన్నాం. ఇతర పిహెచ్సీలకన్నిటికీ కూడా నూతన భవనాలు రాబోతా ఉన్నాయి. కదిరి మున్సిపాలిటీ పరిధిలోనే దాదాపుగా 20-25 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు. అదేవిధంగా వాటర్ సప్లై కోసం ఈఎల్ఎస్ఆర్లు అయితేనేమి, రోడ్ల వైడనింగ్ అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, అర్బన్ హెల్త్ సెంటర్లు అయితేనేమి, ఇవన్నీ కూడా మనం నిర్మాణం పూర్తి చేసుకున్నాం. కొన్ని నిర్మాణం జరిగే విధంగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతూ ఉన్నాం. మరి ఇవన్నిటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో కేవలం ఈ 1000 రోజుల కార్యక్రమంలోనే ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకోగలిగినాం. వారికి హృదయపూర్వక కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి మరిన్ని మేలు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి కార్యక్రమము కూడా ప్రజలకు అందించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.